రామోజీరావు గారు ఆ బిట్స్లో పోలీస్ స్టేషన్లో 4 రోజులు ఉన్నట్టు ఈ చిట్ ఫండ్ గొడవలోనే అప్పారావుకి తెలిసి ఉంటుంది నాకు ఎప్పుడూ చెప్పలే ఎక్కడో అభిమానం ఉంటుందండి లేకపోతే నాకు చెప్పాలి కదా అప్పారావుకి నేను ఆల్మోస్ట్ శిష్యులు లాంటివాడిని ఆయనకి ఎప్పుడు కావాలంటే ఫోన్ చేస్తారు ఏమైనా బాగున్నావు అని అడుగుతారు నా వెల్వేసర్ ఎవరంటే ఆయన నెంబర్ వన్ వీడు బాగుండాలి అని కోరుకుంటూ ఉంటారు అటువంటిది నాకెప్పుడు చెప్పలే 4 రోజులు ఏ పర్మిషన్లు లేకుండా చిట్లు రన్ చేస్తున్నాడన్న ఆరోపణ మీద ఆ తర్వాత రిజిస్టర్ చేశారట ఆ తర్వాత ఈనాడు పేపర్ పెట్టారు ఎందుకు ఈయన అరెస్ట్ చేయాల్సి వచ్చిందో లేకపోతే పోలీస్ స్టేషన్ పిలవాల్సి వచ్చిందో తెలుసా ఈ ఏబీకే ప్రసాద్ గారు అప్పుడు ఎక్కడా ఉద్యోగం లేక ఏవేవో మ్యాగజైన్స్కి చిన్న చిన్న ఎడిటోరియల్ చిన్న చిన్న ఇవి రాస్తూ వ్యాసాలు రాసి పంపిస్తూ ఉండేవట ఒక వ్యాసం ఈ చిట్ ఫండ్ కంపెనీ మీద రాసేట అది చూసి ఈయన్ని తీసుకెళ్ళి ఇంట్రాగేట్ చేశారో ఇన్వెస్టిగేట్ చేశారో ఏదో చేశారు ఇప్పుడు వస్తుంటే చెప్పాడు ఆయన చెప్పి నీకు ఆ డేట్స్ అవి కూడా చెప్తాను రేపు హైదరాబాద్ వచ్చినప్పుడు రా ఒకసారి కలుద్దామని ఇలాంటి కథలన్నీ కూడా ఇప్పుడు ఈ రేపు వారం రోజుల తర్వాత వచ్చే ఆదివారం నాడు ఉండబోయేదానికి తెగ పంపించేస్తున్నారు వాట్సాప్లు మెయిల్స్ తెగ వచ్చేస్తున్నాయి ఎవరెవరో ఎక్కడో దేవుడి సొమ్ము తినేశాడని ఎక్కడో ఏదో చేశాడని ఓ వచ్చేస్తున్నాయి ఇంకా అవన్నీ చెప్తే చిట్ ఫండ్ గొడవలు ఇవన్నీ పక్కపోతాయి అన్ని పంపించేస్తున్నారు ఈ 17 ఏళ్లలో జరిగింది ఏంటంటే నేను మొట్టమొదట రామోజీరావు గారి మీద ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నాకు బెదిరింపులు మా ఇంట్లో వాళ్ళకి బెదిరింపులు నాకు ఎవడైనా సరే మొత్తం అప్పటికి ఇంకా వాట్సాప్లు లేవు మెయిల్స్లో కొన్ని బ్లాగులు ఏర్పాటు చేసి అందులో బూతులు తిట్టి నన్ను సపోర్ట్ చేస్తూ మాట్లాడిన వాళ్ళు ఎవరో నా ఫ్రెండ్స్ వాళ్ళు ఉండుంటారు ఈవేళ ఈ 17 ఏళ్ల తర్వాత వచ్చిన చైతన్యం ఏంటంటే ఆల్మోస్ట్ రామోజీరావు గారిని సపోర్ట్ చేస్తున్న వాళ్ళది అపోజ్ చేస్తున్న వాళ్ళది ఇలా ఇలా ఉంది ఈక్వల్గాను ఇది ఇలాంటి మీటింగులు పెట్టడం వల్ల ఏంటంటే కొంచెం వయా మీడియాగా ఉన్నవాళ్ళు తెలుసుకుని ఇది కానీ ఇలా పెరిగిందనుకోండి అప్పుడు ప్రజల్లో చైతన్యం వచ్చినట్టు అనమాట చైతన్యం అంటే రోడ్డు మీకు వచ్చి కార్లు ఆపేసి బద్దలు బద్దలు కొట్టి గొడవ చేయకలా ప్రజల్లో చైతన్యం వచ్చింది అన్నది ఇప్పుడు ఈ వాట్సాప్లో తెలిసిపోతుంది సోషల్ మీడియాలో తెలిసిపోతుంది ఖచ్చితంగా చైతన్యం వచ్చిన రోజున పాలకులు భయపడతారు ఏ పార్టీ పాలకులైనా సరే ప్రజల్లో వస్తుందిరా మూమెంట్ అనేటప్పటికి ఒళ్ళు దగ్గరెట్టుకుంటారు ఎందుకంటే ఏ పార్టీకైనా ఫస్ట్ గోల్ ఏంటి నెక్స్ట్ ఎలక్షన్ నెగ్గడం అదే ఫస్ట్ గోలు మర్చిపోండి ఏవో ఉంటాయి అది ఉంటాయి ఇది ఉంటాయి అవన్నీ కూడా యాదృచ్ఛికంగా వస్తాయి ఎలక్షన్ గెలవడానికి పేద ప్రజలకి మంచి చేస్తేనే ఎలక్షన్ గెలుస్తామరా అనుకుంటే ఖచ్చితంగా మంచిగా చేస్తాడు ఎలక్షన్ గెలవడానికి ఓటుకి ఇంత డబ్బు ఇస్తేనే గెలుస్తావరా అంటే ఇప్పటి నుంచి సంపాదన మొదలెట్టి ఆ టైంకి ఓటుకి డబ్బులు ఇస్తాడు పొలిటీషియన్ అన్నవాడికి ఫస్ట్ కావాల్సింది అదే దానికి ఈవేళ ఒక రకంగా ఈ చైతన్యం అనేది వచ్చి ఎస్ రూల్ అందరికీ ఒకలాగే ఉండాలండి ఆదిరెడ్డి అప్పారావు తీసుకెళ్ళి జైల్లో పెట్టి రామోజీరావు గారిని ఇంటికి వెళ్ళి ఇంట్రాగేట్ చేస్తుంటే ఇతను కూడా బయటకు మేము రామోజీరావు గారిని లోపలే అన్నాం ఇతనికి కూడా వెంటనే బెయిల్ ఇచ్చేయాలి కదా బెయిల్ ఇచ్చేదాన్ని అతను కూడా ఊర్లో పలుకుపడడం ఉన్నవాడు చాలా కాలం నుంచి వ్యాపారం చేస్తున్నాడు ఆయన భార్య చైర్మన్ చేసింది చైర్పర్సన్ చేసింది కూతురు కోడలు ఇప్పుడేమో ఎమ్మెల్యే చేస్తుంది ఈయనేమో వైఎస్ఆర్ సిపిలోనే ఎమ్మెల్సీ చేశాడు వీళ్ళందరూ పదవులు చేసిన వాళ్ళు ఏమి వీళ్ళకి బెయిల్ ఇవ్వడానికి ఏంటి అభ్యంతరం అభ్యంతరం ఉండకూడదు గవర్నమెంట్ అపోజ్ చేయకుండా ఉండాల్సింది ఇక ముందు అరెస్ట్ చేయబోయేది కూడా నేను ప్రభుత్వానికి ఏం కోరుతానంటే సేమ్ నేరం అయితే అరెస్ట్ చేసి వెంటనే బెయిల్ ఇవ్వండి బెయిల్ అపోజ్ చేయకండి ఏం తప్పు లేదు ఎందుకంటే కేసు తేలవలసింది ఇలాంటి అఫెన్సులు తేలవలసింది తప్పిక జరగకుండా ఉండే పద్ధతిలో నడవాలి అంతే తప్ప ఈ వీడు ఏదో తప్పు చేశాడు వీడి మీద ప్రతీకారం తీసుకుంటున్నారా అన్న ఆలోచన కానీ ప్రజల్లోకి వచ్చిందా మర్చిపోకండి ఎవరిదో లైఫ్ కాదు ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి లైఫే జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టడం అనేది ప్రజలు అంగీకరించలేదు సింపుల్ పాయింట్ జగన్మోహన్ రెడ్డిని తీసుకెళ్లి జైల్లో పెట్టారా మారిపోయింది సీన్ అంతాను జైల్లో పెట్టకుండా కనుక జగన్మోహన్ రెడ్డి మీద ఎన్ని రకాల యాక్షన్లు తీసుకున్నా ప్రజలు పట్టించుకోరు జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టడం పెట్టింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆవేళ కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఉండి ఏ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే రాజశేఖర రెడ్డికి అంత సన్నిహితంగా ఉందో ఏ కాంగ్రెస్ అయితే రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ సీఎంగా ఉన్నాడో అటువంటి రాజశేఖర రెడ్డి చచ్చిపోయిన సంవత్సరం తెరకుండా కొడుకుని తీసుకెళ్లి జైల్లో పెట్టారట్రా ఏ కేశవని చచ్చ ఇది మేము ఒప్పుకోమన్నారు జనం అంతే అందుకే ఆ రోజున అతను జైల్లో పెట్టకపోతే పరిస్థితి ఇంకోలా ఉన్నాం అది మర్చిపోకూడదు ఈవేళ ప్రభుత్వం కూడా ఎవరిని కూడా అనవసరంగా జైల్లో పెట్టకండి జైల్లో పెట్టడం ప్రతీకారం అని అనుకోకండి ప్రతీకారం కాదు అది పొలిటీషియన్ అసలు జైలుకి పంపకండి అతను చేస్తున్నటువంటి వాడిని అన్నింటినీ కూడా పట్టడే మీ చేతిలో పవర్ ఉంది ఇక చేయకుండా ఏం చేయాలి అన్నది చేయండి కేసు తేలిన తర్వాత జైలుకి వెళ్తాడా శిక్ష పడి జైలుకి వెళ్తాడా అది వేరే విషయం రిమైండ్లో ఉంచడం అన్నది మీ చేతిలో ఉంది
మీరు బెయిల్ అప్రోచ్ అయిపోతే బెయిల్ వచ్చేస్తుంది. నా ఉద్దేశంలో అయితే ఆదిరెడ్డి అప్పారావు గారికి బెయిల్ వచ్చి తీరాలి రామోజీరావు గారి వల్ల. అంతకన్నా పెద్ద విశేషమేం కాదు. రామోజీరావు గారికి ఏదైతే అప్లై అయిందో ఈయనకి కూడా అదే అప్లై అవ్వాలి. నా ఉద్దేశం రేపు ఎప్పుడు ఎలాగో వచ్చేస్తుంది. ఇక ముందు చేయబోయేది కూడా అదే చేయండి.